తెలిసిన కొన్ని ఉసిరికాయ ఉపయోగాలు చెప్తానండి. మీకు నచ్చకపోతే కనుక స్కిప్ చేసేసుకోండి వీడియోలో, కానీ అందరికీ తెలియాలని ఉద్దేశంతోనే చెప్తున్నాను. ఈ ఉసిరికాయల్ని ఆయుర్వేదిక్లో ఎక్కువ వాడతారండి. ఉసిరికాయలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కాబట్టి మనకి ఏదైనా రోగ నిరోధక శక్తిని తట్టుకునే శక్తి మనకు వస్తుంది. అలాగే విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది, గ్లూకోజ్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయండి. సో అందరూ తప్పకుండా ఉసిరికాయని తీసుకోండి. ఉసిరికాయ మన జుట్టుకు కూడా చాలా మంచిదండి. మనం హెన్నా పెట్టుకుంటాం కదా, అందులో 2 స్పూన్లు ఉసిరిపాటు కలిపి హెన్నాలా తయారు చేసి పెట్టుకున్న జుట్టు కాంతివంతంగా ఉంటుందండి. పచ్చి ఉసిరికాయ తింటే పొట్టలోని ఎసిడిటీ, గ్యాస్ అవన్నీ నివారిస్తుందండి. ఇంకా మనం ఉసిరికాయతో ఉప్పులో నానపెట్టుకొని దాన్ని ఎండబెట్టి ఒక డబ్బాలో పెట్టుకోండి. అది రోజు 1 పీస్ తింటే కనుక పొట్టలో అల్సర్స్, గ్యాస్ అన్నీ తగ్గుతాయండి. ఇంకా ఉసిరికాయని అమృత ఫలం అని కూడా అంటారు. మనం కోల్డ్ ఎక్కువ వస్తుంటుంది కానీ సీజన్గా వర్షాలు వచ్చినప్పుడు అట్లా వస్తుంది కదా కోల్డ్ మనకి, అప్పుడు ఏం చేయాలంటే ఉసిరి పొడిని తయారు చేసుకుని ఒక డబ్బాకు పెట్టుకోండి. ఉసిరి పొడిని బయట కొనకండి, మనం తయారు చేసుకోవచ్చు. ఈ సీజన్లో ఉసిరికాయలు బాగా దొరుకుతాయి కదా, కొని ఎండబెట్టుకొని పౌడర్ చేసి ఒక డబ్బాలో పెట్టుకోండి. మనకి ఇయర్ అంతా బాగా ఉపయోగపడుతుంది. ఆ ఉసిరి పొడిలో 1 స్పూన్ తేనె కలిపి, 1 స్పూన్ ఉసిరి పొడిలో 1 స్పూన్ తేనె కలిపి వాటర్లో మిక్స్ చేసుకున్నా పర్లేదు, డైరెక్ట్గా తాగినా పర్లేదండి. అట్లా రెగ్యులర్గా తాగుతూ ఉంటే మనకు కోల్డ్ తగ్గిపోతుంది. అలాగే చాలామంది డైట్ చేస్తున్నారు కదండి, ఇప్పుడు చాలామంది ఊబకాయంతో సఫర్ అవుతున్నారు కదా, వాళ్ళు ఏం చేయాలంటే రోజు వేడి నీళ్ళలో ఉసిరికాయ పొడిని కలుపుకొని పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ తాగితే కనుక మీరు తొందరగా వెయిట్ తగ్గుతారండి, వెయిట్ లాస్ తొందరగా ఉంటుంది.